वेलकम टू एस्टेल कनर इवाला वीडियो वच्चेसी मनम इंच टेप गुरिंची फुल गा डिटेल गा तेलुसुकोवडं कोसम नेनु ई वीडियो अनेदी चेस्तुन्नानंडि इंच टेप गुरिंची पूर्ति विवरालु ई वीडियो लो उन्नायंडि चाला मंदिकी डौट रावच्चु ई मेजरमेंट टेप गुरिंची कूडा वीडियो चेयालनेसी कानी कोत्तगा नेर्चुकुने वाळ्ळ कोसम ई इंच टेप गुरिंची डौट्स उन्न वाळ्ळ कोसम बिगिनर्स कोसम नेनु ई वीडियो चेस्तुन्नानु ई वीडियो चेसिन तर्वात ई टेप गुरिंची एटुवंटि डौट्स ना व्यूवर्स की రాకూడదనేసి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియో అనేది ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫస్ట్ ఇంచ్ టేప్ గురించి మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంచ్ టేప్ ఇట్ సైడ్ వచ్చేసి మెజర్మెంట్ టేప్ అండి ఇది ఇది ఫస్ట్ ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉంది కదా ఇది ఇక్కడి నుంచి ఇక్కటికి 1 ఇంచ్ అనేసంటారు నెక్స్ట్ ఇట్ సైడ్ చూసామంటే ఇది వచ్చేసి సెంటీమీటర్స్ అండి ఇందులో కూడా రాసేసి ఉంటారు ఇక్కడ చూడండి సెంటీమీటర్స్ అనేసి వచ్చేసి ఉంటారు ఇది ఇంచెస్ అనేసి ఇట్ సైడ్ కూడా ఇంచెస్ అనేసి ఇక్కడ 60 ఇంచెస్ అనేసి వేశారు కదా ఫస్ట్ మనం స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకునే ముందు ఈ ఇంచ్ టేప్ గురించి ఏ టు జెడ్ తెలుసుకోవాలనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూడండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇప్పుడు ఇంచెస్ ఇటు సైడ్ సెంటీమీటర్స్ గురించి అయితే తెలుసుకునేసామండి చాలా ఇంచ్ టేప్స్ చాలా కలర్స్ లో ఉంటాయి చాలా మోడల్స్ లో ఉంటాయి కొన్ని కొన్ని ఇంచ్ టేపులు అయితే ఇటు సైడ్ ఇంచెస్ ఇటు సైడ్ సెంటీమీటర్స్ రెండు కలిపి ఒకే సైడ్ ఉంటాయి నెక్స్ట్ ఇంచెస్ అనేటివి సెపరేట్ గా కూడా ఉంటాయి అన్నమాట అలా కూడా కొన్ని కలర్స్ కొన్ని మోడల్స్ ని బట్టి ఉంటాయి మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ తీసుకునేటప్పుడే ఇంచ్ టేప్ అనేది మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి ఇటు సైడ్ ఒక రేక్ వచ్చింటుంది నెక్స్ట్ ఇటు సైడ్ చివర్లో కూడా ఒక రేక్ వచ్చింటుంది కొన్నిటికైతే ఇక్కడ 2.5 ఇంచెస్ వరకు రేక్ అనేది ఉంటుంది దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఎలా పడితే అలా ఫోల్డ్ చేశారంటే టేప్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల టేప్ అనేది మనకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలా ఫోల్డ్ చేయలేదు అనే వాళ్ళు దీన్ని ఇలాగే ఎక్కడైనా మనం ఇలా తగిలించుకునేసారంటే అలానే ఉంటుంది నెక్స్ట్ స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు మనం టేప్ అనేది మన మెడలోనే వేసుకొని ఉండాలి అది మనకి మెజర్మెంట్ చూసుకునేదానికి ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంచ్ టేప్ లో ఒక ఇంచ్ టేప్ లో మనం ఇప్పుడు ఈ ఇంచ్ టేప్ లో మనం ఒక మీటర్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేసి మీటర్ అంటే ఒక మీటర్ వచ్చేసి మనకి 100 సెంటీమీటర్స్ అండి ఒక మీటర్ 100 సెంటీమీటర్స్ ఒక మీటర్ అదే 100 సెంటీమీటర్ ఒక మీటర్ ఇంచెస్ లో ఎంత వస్తుంది అంటే చూసారా 39 వస్తుందన్నమాట ఇది వచ్చేసి మనకి 39 ఇంచెస్ వచ్చేసి ఒక మీటర్ అన్నమాట ఇక్కడ ఒక టేప్ ఈ ఫుల్ టేప్ ఇంచ్ టేప్ మొత్తం వచ్చేసి మనకి 1.5 మీటర్ ఉంటుందండి చూసారా 150 సెంటీమీటర్స్ వచ్చేసి 1.5 మీటర్ అన్నమాట అర్ధ మీటర్ అనేది 50 ఇంచెస్ 50 ఇంచెస్ వచ్చేసి హాఫ్ మీటర్ వస్తుంది హాఫ్ మీటర్ వచ్చేసి 50 ఇంచెస్ అన్నమాట నెక్స్ట్ ఈ టేప్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటుంది నెక్స్ట్ అలాగే 60 ఇంచెస్ ఉంటుంది తర్వాత ఫీట్ అండి ఒక అడుగు మనకు 30 సెంటీమీటర్ల స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ వచ్చేసి ఇది ఒక టేప్ అనేది 5 ఫీట్స్ అన్నమాట మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు 1 మీటర్ బ్లౌజ్ తీసుకున్నారు అనుకోండి 1 మీటర్ బ్లౌజ్ మనకి ఇక్కడ ఎంత ఉంది 1 మీటర్ బ్లౌజ్ అని ఇక్కడ 1 మీటర్ బ్లౌజ్ ఇంచెస్ లో అయితే 39 ఉంది నా 75 80 సెంటీమీటర్స్ ఏ కట్ చేస్తారు 80 సెంటీమీటర్స్ కట్ చేసినప్పుడు 80 సెంటీమీటర్స్ ఉన్న క్లాత్ మనకి 32 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట అలా చూసుకోవాలి ఒక ఫీట్ ఎంత వస్తుంది ఇప్పుడు నార్మల్ గా పెద్ద స్కేల్ వస్తుంది కదా ఇక్కడికి 30 సెంటీమీటర్స్ వచ్చేసి ఒక ఫీట్ అన్నమాట ఒక ఫీట్ ఎంత వస్తుంది 12 ఇంచెస్ వస్తుంది మనం స్కేల్లో వచ్చేసి ఇటు చూసారా 30 సెంటీమీటర్స్ వచ్చేసి ఒక ఫీట్ అండి అది మనకి 12 ఇంచెస్ అనేది వస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఇది తెలిసే ఉంటుంది అనుకుంటాను ఫీట్ అంటే 30 సెంటీమీటర్స్ ఈ మెజర్మెంట్ టేప్లో ఇప్పుడు మనకి
60 ఇంచెస్ 150 సెంటీమీటర్స్ అలాగే 30 సెంటీమీటర్స్ వచ్చేసి 1 ఫీట్ ఈ టేప్ మొత్తం 5 ఫీట్స్ ఉంటుంది అలాగే 1.5 మీటర్ అండి 150 సెంటీమీటర్ల వచ్చేసి 1.5 మీటర్ అండ్ 100 సెంటీమీటర్స్ వచ్చేసి 1 మీటర్ అన్నమాట అలా దీన్ని మెజర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు 40 ఇంచెస్ ఉన్నాయి కదా మనకి ఇప్పుడు 40 ఇంచెస్ ఉన్నాయి ఈ 40 ఇంచెస్ ని 4 గా డివైడ్ చేయాలనుకోండి అది మీరు టేప్ లోనే ఈజీగా ఎలా డివైడ్ చేసుకోవాలనేసి ఇక్కడ చెప్తున్నాను చూడండి మీరు ఇక్కడ 40 ఉంది కదా దో ఇక్కడ ఇక్కడ చూడండి కిందది రెండు ఈక్వల్ గా ఇలా పెట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ 40 దగ్గర పెట్టేశారు కదా ఇప్పుడు ఇక్కడ కౌంట్ చేసుకోండి ఎన్ని ఉన్నాయి 1 2 ఇక్కడ 3 4 ఉన్నాయి దీన్ని ఇలా తీసుకొచ్చాం అనుకోండి ఫైనల్ గా ఇక్కడ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది అదే మీరు మొబైల్ లో చూసుకున్నా కూడా 10 నే వస్తుందండి ఒకసారి చూడండి ఇది సపోజ్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పానండి 40 ని 4 గా డివైడ్ చేస్తే మనకు 10 వస్తుంది ఇలా ఈజీగా ఈ మెథడ్ ని యూస్ చేసి కూడా మనం దీన్ని ఇలా ఈ టేప్ ఎందుకంటే మేము మొబైల్ యూస్ చేసి మెజర్మెంట్స్ ని మేము డివైడ్ చేసుకోలేము అనే వాళ్ళ కోసం ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నాను మనం 40 నే కాకుండా నెక్స్ట్ మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఉంది కదా దీని యూస్ చేసి కూడా మనం ఎలా చేయాలనేసి ఇప్పుడు చూద్దామండి మీరు ఇంచెస్ ని మీకు నచ్చిన ఇంచెస్ ని మీరు ఇలా 4 గా డివైడ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈజీగా ఈ మెథడ్ ని ఫాలో అయ్యారంటే సరిపోతుందండి కావాలంటే ఇప్పుడు మీరు ఈ 12 నెంబర్ ని 4 తో డివైడ్ అబ్బే చేసి చూసుకోండి కావాలంటే మీకు 3 వస్తుందన్నమాట మీరు మొబైల్ లో చూసుకున్నా కూడా చూసారా 3 అనేది వస్తుంది ఇలా 4 వచ్చాయి చూడండి 1 2 3 4 ఇలా కూడా ఈ సింపుల్ మెథడ్ ని యూస్ చేసి కూడా మీరు మెజర్మెంట్స్ అనేటివి చూసుకోవచ్చు అన్నమాట ఈ మెజర్మెంట్స్ ని మనం ఇలా 4 గా డివైడ్ చేసుకున్నామంటే ఇక్కడ 3 వచ్చింది మనం మీరు మొబైల్ లో కూడా ఈ మెజర్మెంట్ ని క్యాలిక్యులేట్ చూసుకున్న క్యాలిక్యులేషన్ చేసి చూసారంటే మీకు 3 అనేది ఆన్సర్ వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం వీడియోలో ఇంచెస్ అండి ఇంచెస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 1 ఇంచ్ అండి ఇది అందరికీ నార్మల్ గా తెలిస్తే ఉంటుంది మనం ఇంచెస్ అనేది ఫింగర్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడి నుంచి ఈ గిర్ర ఉంది కదా ఇక్కడికి 1 ఇంచ్ ఇక్కడ చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకున్నారంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉంది నెక్స్ట్ అలాగే మన వేలిలో కూడా ఈ గిర్ర నుంచి ఇక్కడికి చూస్తే 1 ఇంచ్ అనేది వస్తుంది ఇలా కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు ఇక్కడ పెద్దగా ఒక లైన్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి 1/2 ఇంచ్ అన్నమాట 1 ఇంచ్ లో ఇది 1/2 ఇంచ్ ఇక్కడికి వస్తే ఇది 1/4 ఇంచ్ అన్నమాట ఇది ఇంచెస్ లో మనం ఒకవేళ ఇక్కడ చూసుకున్నారంటే ఇది 1/2 ఇంచ్ అవుతుంది ఇక్కడికి 2 ఇంచెస్ ఇది 2.5 ఇంచెస్ అవుతుంది 2.5 ఇంచెస్ అవుతుంది ఇది 2.25 అవుతుంది ఇది 2.75 ఇక్కడికి 3 అవుతుంది అన్నమాట అలా మెజర్ చేసుకోవచ్చు ఇది పైన ఉంది ఈ పెద్ద లైన్ వచ్చేసి 1/2 ఇంచు ఇది 1/4 ఇంచు ఇటు సైడ్ ఉండేది 3.25 ఇంచు అవుతుందండి నెక్స్ట్ మీరు ఇక్కడ సెంటీమీటర్స్ లో కూడా అంతే అండి ఇక్కడ చూసారంటే నేను క్లియర్ గా చూపి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్లు అప్పుడు ఇక్కడ పెద్ద లైన్ ఉంది కదా ఈ లైన్ వచ్చేసి 1/2 సెంటీమీటర్ అన్నమాట ఇక్కడ కూడా ఉంది చూడండి ఇవి రెండు ఈవెన్ గా ఉన్నాయి ఇది 1/2 సెంటీమీటర్ అవుతుంది ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు నార్మల్ గా నేనైతే గర్ల్స్ కి మెజర్ చేసేటప్పుడు సెంటీమీటర్స్ లో తీసుకుంటాను బాయ్స్ కి అయితే ఇటు సైడ్ ఇంచెస్ లో బాయ్స్ కి తీసుకుంటానండి ఈ వీడియో నాకు తెలిసి ఈ వీడియోలో నేను ఫుల్గా ఈ మెజర్మెంట్ టేప్ గురించి నాకు తెలిసినవన్నీ నేను షేర్ చేశాను ఈ వీడియో చూడడం వల్ల ఆల్మోస్ట్ ఈ ఇంచ్ టేప్ గురించి ఉన్న డౌట్లన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయని అనుకుంటున్నాను నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్